రజకల సంక్షేమం గురించి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొవ్వూరు కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలను జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలుపరుస్తూ జంగారెడ్డిగూడెం అక్కమ్మ కోనేరులో 600 కుటుంబాల రజకులు వృత్తి చేస్తున్న రజకులకు తెలపకుండా కేంద్ర సుందరీకరణ పథకం ముసుగులో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్కు తెలపకుండా రజకులు బట్టలు ఉతకడం లేదనే నెపంతో రజకులు వృత్తి చేస్తున్నా చూడకుండా తెలుసుకోకుండా కలెక్టర్కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నిరసనగా ఏలూరు కలెక్టరేట్ వద్ద జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు రాష్ట్ర రజక రంగ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య ఆధ్వర్యంలో సుమారు 100 మంది రజక వృత్తిదారులతో ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఏలూరు జిల్లా చింతల్పూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం నుంచి తమ బాధలను గౌరవ జిల్లా కలెక్టర్ చైర్మన్ రజక సంక్షేమ కమిటీ స్పందన వారికి తెలియజేయడానికి సుమారు 100 మంది రజక వృత్తిదారులు ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కమ్మ కోనేరు అనే చెరువుని 100 సంవత్సరాల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణంలో వారు వృత్తి చేసుకుంటున్నారు. అయితే ఈ చెరువు 1982లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అప్పటి గ్రామ పంచాయతీ ఇవ్వనంటే రాష్ట్ర హైకోర్టు వారికి వెళ్తే యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ 892-24-954 ప్రకారంగా వీళ్ళకి చెరువిస్తూ 344-348-1475 ప్రకారంగా వీళ్ళకి అప్సర్ప్రెస్ చేయమని హైకోర్టు వారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలెక్టర్ వెస్ట్ గోదావరి ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్కి అదేవిధంగా డిస్టిక్ట్ పంచాయతీ ఆఫీసర్ కలెక్టర్ వింగ్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే 2014లో ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఆదేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం కూడా మున్సిపాలిటీ అయింది. ఆ మున్సిపాలిటీ అయిన తర్వాత మా రజక సంఘ సీనియర్ నాయకుడు తోటికొండ దుర్గారావు అదేవిధంగా పొన్నాడు సత్యనారాయణ తదితరులందరూ కూడా కమిషనర్ గారికి లెటర్ పెట్టడం జరిగింది. మాకు అప్సెట్ ప్రైస్ యాజ్ పర్ జీవో 343 ప్రకారం గేమని వాళ్ళు అడిగారు, ఇంతవరకు వేయలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే వారం రోజులు 10 రోజుల క్రితం రాజకీయ నాయకుల ప్రమేయంతో కమిషనర్ భవానీ ప్రసాద్ గారు మా వాళ్ళకి వితౌట్ ఎనీ ఇంటిమేషన్ లేకుండా మాకు హైకోర్టు వారి ఆదేశాలు ఉన్నాయి, జంగారెడ్డిగూడెం ఈ డిజల్పీఓ ఆదేశాలు ఉన్నాయి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా ఉన్నాయి. మా చెరువు కానీ చెప్పినప్పటికీ కూడా మీ ఆదేశాలు మాకేమీ లెక్కలేదు. ఓన్లీ రజకుల చెరువులు మాత్రమే సుప్రీం కోర్టు డైరెక్ట్స్ ఇచ్చింది. ఏ చెరువులు అంటే అన్ని చెరువులతో పాటు రజకుల చెరువు కూడా ఇచ్చేసింది. సుందరీకరణ చేయమన్నదే ఒక 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. మీరు నాకేమీ చెప్పద్దు, డోంట్ గివ్ ఆర్గ్యుమెంట్స్, మీరే మాకు చెప్పక్కర్లేదు, నా పని నేను చేసేస్తాను, మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని రజకులను వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఇబ్బందికర మాటలతో కూడా చెప్పడం జరిగింది. అయితే కోర్టు వారి ఆదేశాలను జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను కూడా ధిక్కరించి ఆయన ఆ పనికి ఉపక్రమించడం మాకు చాలా బాధగా ఉంది. అయితే భవానీ ప్రసాద్ కమిషనర్ గారు అయితే కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా చేస్తున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. వెంటనే అది నిలుపుదల చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రోజు నాడు కలెక్టర్ ఆఫీస్ వద్ద మేము రజకులు మాట్లాడటం జరిగింది. ఈరోజు మరి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కమిషనర్ అయినటువంటి భవానీ ప్రసాద్ గారు మరి రజకుల పొట్టగొట్టి ఆ మా చెరువు మీద ఆయన అన్యాయంగా వచ్చి చేస్తున్న చర్యపు మీద మేము శ్రీ కలెక్టర్ గారిని వినియోగించుకోవటానికి వచ్చాం. మరి తప్పనిసరిగా మా రజకులందరికీ కూడా కలెక్టర్ గారు న్యాయం చేసి మా చెరువు మాకు ఉండేటట్లు చర్యలు తీసుకోమని చెప్పేసి మరి కోరుకుంటున్నాం.